నిర్గమాకాండము 5వ అధ్యాయము. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయననెను. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. అందుకు ఐగుప్తురాజు, మోషే, అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇవ్వకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు కనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుష్యుల చేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను. కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకునుడి, అయితే మీ పనిలో ఏమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చిననిరి. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటను చెదరిపోయిరి. మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి, గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడనిరి. ఫరో కార్యనియామకులు తాము ఇశ్రాయేలీయులలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి, ఎప్పటి వలే మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగగా, ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో యద్దకు వచ్చి, తమ దాసుల ఎడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు? తమ దాసులకు గడ్డి ఇయ్యరు, అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు, చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజలయందే ఉన్నదని మొరపెట్టిరి. అందుకతడు, మీరు సోమరులు, అందుచేతే మేము వెళ్ళి యెహోవాకు బలి అర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు, మీరు పొండి పనిచేయుడి, గడ్డి మీకియ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరప్పగింపక తప్పదని చెప్పెను. మీ ఇటుకల లెక్కలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవీయగా, ఇశ్రాయేలీయుల నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకొనిరి. వారు ఫరో యద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలుసుకొని, యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులునుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరని వారితో అనగా, మోషే యెహోవా యద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీ వేల ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి, నేను నీ పేరట
మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపింపనూ లేదనెను.